నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ గారు. వారిని అడిగి దేశ రాష్ట్ర రాజకీయాలపై విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ రెండోసారి కూడా సీఎం అయ్యారు, కానీ తెలంగాణని ఇచ్చిన కాంగ్రెస్కి ఆ క్రెడిట్ తగ్గలేదు. సోనియా గాంధీ సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నది. ఐ ప్రామిస్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ, మేము పవర్లు వస్తే తెలంగాణ ఇస్తారన్నది ఇచ్చింది. కానీ మా వాళ్ళు ఎంతసేపు అడిగి, ఆనాడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేను రానియను, తెలంగాణను సెపరేట్ కానియను, నేను ఆంధ్రను ఉంచుతాను, నేను లాస్ట్ బ్యాట్స్మెన్ అని ఒకడు, నేను లాస్ట్ బౌలర్ అని ఒకడు. ఈ విధంగా మాట్లాడడం వల్ల ప్రజలల్లో మా మీద విశ్వాసం తగ్గింది. వాడు ఏదో తనే తెలంగాణ తెచ్చినాడు, ఒక్కంతో సాధ్యం కాదు. సోనియా గాంధీ ఇచ్చింది, ఇచ్చినప్పుడు ఏమన్నాడు, అమ్మ నీ కాళ్ళు కడిగి నెత్తి మీద అన్నాడు, నేను ముఖ్యమంత్రి కానన్నాడు, కుటుంబం లేదన్నాడు, కాపలా కుక్క అన్నాడు, హరిజన్ ముఖ్యమంత్రి చేయకపోతే నా తలకాయ తీసుకుంటా అన్నాడు. ఇవన్నీ అబద్ధాలు చెప్పాడు, ప్రజలు నమ్మిండ్రు ఆయన కేసీఆర్. ఇప్పుడు కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో అన్ని అబద్ధాలే చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే నీళ్లు రావు, కాంగ్రెస్ వస్తే కరెంటు రాదు, కాంగ్రెస్ వస్తే ఓల్డేజ్ పెన్షన్ రాదు, కాంగ్రెస్ వస్తే ఏది రైతు బంధు కార్యక్రమం ఆగిపోతుంది, ఇవన్నీ వాడు చెప్పగలిగిండు. లేదు, మేము కూడా అవే కొనసాగిస్తామని కింది దానికే పోలేదు. మా మేనిఫెస్టో కూడా లేట్ కావడం, సీట్లు లేట్ కావడం, ఇవన్నీ కూడా మాకు నష్టం జరిగినాయి. దాన్ని మేము మరొకసారి దీన్ని డిస్కషన్ చేయాలి. ఏడ తప్పులు అయినాయి, ఆ తప్పులను సరిదిద్దుకొని ఫర్దర్ ఎన్నికల్లో ఇలాంటి తప్పు జరగకుండా కార్యకర్త ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, లాస్ట్ టైం కూడా గెలవగానే చాలామంది టీఆర్ఎస్లో పోయిండ్రు, ఇప్పుడు కూడా ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలి గెలిచిన వాళ్ళను, అదేవిధంగా కార్యకర్తలకు ఏ విధమైన బలమైనటువంటి భరోసా. చూడరా బాబు, అన్ని రోజులు మన వాడిని ఉండయి, మనకు కూడా మంచి రోజులు వస్తాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనం బాగా చేద్దాం, ఐదేళ్ల తర్వాత మళ్ళీ మన సర్కారు తెస్తామని ఒక హామీ, ఒక ధైర్యం, ఒక పట్టుదలతో మనం పనిచేస్తే కార్యకర్త అనేవాడు కూడా వాని మనోభావాలు దెబ్బతినకుండా, వాడు డిమాన్లైజ్ కాకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ నాయకులపై ఉంది అనేది నా ఉద్దేశం. తెలంగాణలో టీఆర్ఎస్ ఘన విజయం అయితే సాధించింది. యాజ్ ఎ సీనియర్ లీడర్గా వాళ్ళ విజయానికి కారణం ఏదై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏదేమిటమ్మా, ఇప్పుడు ఆయన ఇప్పుడు వాడు ఒక్కడే లీడరు, మా దగ్గర బహు లీడర్లు కదా. మా వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరు చూసినా అప్పుడు కూడా ముఖ్యమంత్రి నేను, ముఖ్యమంత్రి నేను అప్పుడు పోయింది, ఏది 2014లో. ఇప్పుడు కూడా హైకమాండ్ నిర్ణయం చేస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అనకుండా ఎవరికి వాడే, నేనే ముఖ్యమంత్రి అనడం ఒకటి, మా మేనిఫెస్టో కింది దానికి పోకపోవడం ఒకటి, వాడు అబద్ధాలు చెప్పి దాన్ని ఒక సాకుగా తీసుకున్నాడు చంద్రబాబు. అయ్యో చంద్రబాబు వచ్చేసింది అయిపోయి, వాడు ఒక భూతం, వాడు దయ్యం లాగా మళ్ళీ మన దగ్గర డామినేట్ చేస్తాడు, ఆందోళన పెత్తనం పెరిగిపోతుంది అని ఇవన్నీ బాగా ప్రచారం చేసుకోగలిగాడు. మనం దాన్ని ధీట అయినా చెప్పలేదనేది నా ఉద్దేశం. మన మేనిఫెస్టో వానికంటే కూడా మనం 3000 ఇచ్చినాం నిరుద్యోగ, వాడు 3016 అన్నాడు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ మనం 2000 అంటాడు, 16 అన్నాడు. అంటే వాడు అక్కడ ఒక్క లీడర్ కనిపించాడు, ఈడ 10 మంది లీడర్ కనిపించడం. అరే వీళ్ళు అవుతారో లేరో, వీడేదో మంచో చెడ్డో చెప్తున్నాడు అనే విశ్వాసం కలిగింది. రాహుల్ గాంధీ కూడా బాగా డే అండ్ నైట్ కష్టపడ్డాడు, కానీ కింది స్థాయి దానిక ప్రజల మనోభావాలు ఏ ఆలోచన చేస్తున్నా దానికి అనుగుణంగా మనం చెప్పలేకపోయినాం అనేది నా ముఖ్య ఉద్దేశం. కొన్ని రాజకీయ విశ్లేషణలు చెప్తున్నాయి కాంగ్రెస్ టీడీపీతో కలవడం వల్లే మాక్సిమం ఓటమి పాలైందని. నేను దానికి ఒప్పుకోను, ఎందుకంటే టీడీపీలో కూడా ఇద్దరు గెలిచారు కదా, వాళ్ళ ఓటు బ్యాంక్ మనకు వచ్చింది. అయితే మేము ప్రచారంలో, మేము మేనిఫెస్టోలో అలియన్స్ సీట్లు కూడా లాస్ట్ దానికన్నా ఉంటాయండి. చెప్పండి, ఇవాళ మీటింగ్, రేపు మీటింగ్, ఇవాళ మీటింగ్, వాడు మొదలే అనౌన్స్ చేసే, వాళ్ళ క్యాండిడేట్ మొదలే తిరగబట్టి, మేము లాస్ట్ అయ్యేది లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ దానిక మేము ఇంకా సీట్ల సర్దుబాట్లనే ఉంటుంది. ఇవన్నీ మాకు నష్టం జరిగింది అనేది నా ఉద్దేశం. దాంట్లో కొంత ఈవీఎం ఇష్యూ కూడా ఉన్నది, ఎందుకంటే గతంలో కూడా మున్సిపల్ ఎన్నికలు జరిగేటప్పుడు ఇదే కేటీఆర్ నేను 100 సీట్లు గెలుస్తాన్నాడు. అప్పుడు కొత్తగా వచ్చిండు సర్కార్, ఇంకా ఆయన ఏ అభివృద్ధి చేయలే, కానీ అప్పుడు కూడా 100 సీట్లు అంటే 99 వస్తే అప్పటి నుంచే మనం కొద్దిగా వర్కౌట్ చేసేది ఉండే, ఈ ఇది ట్యాంపరింగ్ అయిందా లేదా. ఇప్పుడు ఏమంటున్నారు, మరి ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో మీరు అవే ఈవీఎంలు
గెలిపించినాయి కదా, మరి ఈడేందంటే ఇక్కడికి అక్కడికి వ్యత్యాసం ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ చాలా తెలివి పరులు. వాళ్ళు ఏదనుకున్నారో వాళ్ళ దాంట్లో ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కౌంటర్ చేసేవాడు లేడు. ఈడ మా దగ్గర ఎట్లున్నదంటే ఎవరితోవో వాళ్ళది. ఇవన్నీ కూడా మాకు కొంత నష్టమైంది. ఏదైనా మా అందరం కలిసి కాంగ్రెస్ని నిలబెట్టుకునే బాధ్యత హైకమాండ్ కంటే ఎక్కువ మా లోకల్ వాళ్ళదే బాధ్యత ఎక్కువ. ఎందుకంటే పనిచేసేది మేము, తిరిగేది మేము, మనుషులను గుర్తుపట్టేది మేము. రాహుల్ గాంధీ గారు అంటే ఒక బహిరంగ సభ పెట్టి మొబిలైజ్ చేస్తే వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు. కానీ నెట్వర్క్ ఇవాళ 10 జిల్లాలు ఉన్నాయి, వాడు 31 జిల్లాలు చేసాయి. 31 జిల్లాలు నేను ఎప్పుడో చెప్పినా, అయ్యా 31 జిల్లాలో ప్రెసిడెంట్లు పెట్టు అంటే అప్పుడు వినలే. 31 జిల్లాలో పెట్టుంటే మన నెట్వర్క్ పెరుగుతుండే కదా. ఒక ప్రెసిడెంటు ఇంత పెద్ద ఆదిలాబాద్ జిల్లాలు తిరగాలంటే ఎట్లా తిరుగుతాడు? బైఫర్కేట్ అయితే అప్పుడే మనం అపాయింట్ చేసినట్టే ఒక నెట్వర్క్ రోజు రోజు కలవడానికి అవకాశం ఉండేది. నిర్మల్ నిర్మల్ నుంచి ఆయన ఎక్కడ ఆదిలాబాద్ కానీ లేకపోతే మంచిర్యాల పోవాలంటే ఎంత దూరం? మంచిర్యాల ఒక డిస్ట్రిక్ట్ అయింది. అట్లా మేము కూడా అప్పుడే వ్యూహం సరిగ్గా చేసుకోవాలి. అప్పుడు మేము ఓవర్ కాన్ఫిడెన్సు మావిడే ఉండాలి అని ఎవరు వేస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పనిచేయాలి. ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్ లేదు. ఇప్పుడు ఈ 3-4 నెలల్లో ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కొద్దిగా ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది, 4 రూపాయలు వచ్చేది ఉంటుంది. ఇక జిల్లాలలో పెట్టేస్తారు. ఇప్పుడు అంత నెట్వర్క్ అప్పుడే పెట్టి ఉంటే మనకు నెట్వర్క్ బాగా ఎక్కువ పెరుగుతుండే. ఇప్పుడు ఏదైనా వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అంటే నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏడేడ తప్పులు చేసినాం, ఏడ మనం రాంగ్ స్టెప్ వేసినాం అనేది మనం తెలుసుకోక మళ్ళీ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అంత అయిపోయింది రాహుల్ గాంధీకి చెప్పేసినాం ఇక అయిపోతుంది అనే ఇప్పటి కూడా తూతు మంత్రం చేస్తే నడవదు. డైరెక్ట్గా కింది స్థాయి దానిక ప్రతి ఒక్కరు నమ్మేటట్టు మాలో మార్పు వచ్చింది, మేము గతంలో లెక్క లేము, మేమంతా యునైటెడ్ ఉన్నామని చెప్పగలిగితే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్నీ ఆయననే గెలవాలని ఏమీ లేదు. ఎందుకంటే కేంద్రంలో కూడా గెలిచింది, అక్కడ కూడా మా రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లో ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ని 2 బీసీలను చేశాడు, ఛత్తీస్గఢ్లో 1 బీసీని చేశాడు. అంటే ఆయనకు కూడా ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఓటు బ్యాంక్ ఎవరిది ఎక్కువ ఉన్నది, బీసీలది ఉన్నది, కనుక బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని వారికి కూడా ఆలోచన వచ్చింది. కాబట్టి ఇది మంచి మార్పు. ఇప్పుడు కూడా మనం కూడా వీకర్ సెక్షన్ ఓటు బ్యాంకు తెలుసుకునే కదా. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే తర్వాతనే గొర్రెలన్నాడు, బర్రెలన్నాడు, చేపలన్నాడు, ఆత్మగౌరవ బిల్డింగ్లు కట్టుకోమన్నాడు. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉన్నది. ఇప్పుడు అయిపోయినాక ఏం చేసిండు? లోకల్ బాడీలో మాకు దెబ్బ కొట్టిండు. 34 నుంచి 23 తెచ్చిండే 11 తగ్గించిండు. అంటే మా పిల్లలు ఎరుగొద్దా, మేము రాజకీయంగా ముందు అంటే ఆయన ఏంటంటే ఫ్యూచర్లో ఆయన సామాజిక వర్గం 1% ఉన్నది. రేపు ఈ బీసీలందరూ ఎదిగితే నాకు పొలిటికల్గా దెబ్బ పడుతుందని ఈడనే కొట్టిండు. అది దాని గురించి మేము ఢిల్లీ పోయినాం, అక్కడ కూడా ప్రయత్నం చేసినాం, కపిల్ సిబ్బల్ని పట్టుకున్నాం, అహ్మద్ పటేల్ గారు పర్సనల్గా వచ్చి చెప్పారు. కానీ ఈ లోపల ఏది ఎలక్షన్ డిక్లేర్ కావడం, దాంతో మేము ఏం చేయలేకపోయినాం. ఏదైనా మళ్ళీ మా గవర్నమెంట్ రావడానికి ప్రయత్నం చేసి మేము మళ్ళీ 34 సాధించుకోవాలి. ఎందుకంటే ఓటు బ్యాంక్ మాది ఎక్కువ ఉన్నదండి, కానీ సంఖ్యాబలంతో ఏమో ముఖ్యమంత్రులు అవుతారు, సంఖ్య ఉన్న వాళ్ళనేమో ఓటు బ్యాంక్ ఉపయోగిస్తున్నారు అనేది బాధ నాకు. అది సార్ ఇక ఎన్టీఆర్తో పోటీ పడిన చరిత్ర మీది, అంతే అనుభవం ఉన్న నాయకులు మీరు, ఎన్టీఆర్ని చాలా దగ్గరగా చూసుంటారు, ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారు, సో దానిపై మీ కామెంట్ ఏంటి? ఎన్టీఆర్ ఈజ్ అ స్టేట్ ఫార్వర్డ్ లీడర్ అండి. ఎన్టీఆర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి, మాట మార్చేది అబద్ధాలు చెప్పే అలవాటు ఆయనకు లేదు. కేసీఆర్ ఎల్లి అంటే ఆయన ఎల్లి అంటాడు, మళ్ళీ అంటే మళ్ళీ అంటాడు. ఏంటంటే మనం ఆనాడు అది అన్నా, ఆనాడు సెట్లర్ అన్నా, ఈనాడు ఎందుకంట? ఆనాడు అవసరం ఉండే, ఆనాడు సెట్లర్ అన్నా, ఆనాడు నాకు అవసరం ఉండే అంటే ఈడు అవసరాన్ని బట్టి మాట మారుస్తాడు అనేది తెలిసి అతన్ని కొట్టడం ఇది. ఎందుకంటే స్టేట్ ఫార్వర్డ్ వీడు అట్లా కాదు, కింద పడ్డా నాది అంటాడు, మీద పడ్డా నాది అంటాడు. దాంతో అతను సక్సెస్ అవుతుండు. విత్ ఇన్ ది పార్టీలో కూడా నోరు పెట్టుకోవడం కూడా ఉన్నాడా? కుటుంబమే, కొడుకు బిడ్డే అల్లుడు వాళ్ళే నడిపిస్తున్నారు. కానీ ఎన్నడన్నా సునామీ వస్తుంది, రాదని కాదు, ప్రజల్లో మార్పు వస్తుంది,
కుటుంబ పాలన ఎన్ని రోజులని ఆ ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు కొడుకునే ఏది టీఆర్ఎస్ ప్రెసిడెంట్ చేశాడు, అతనికి ఎక్కువగా అమెరికా ఎక్కడెక్కడ పోయి చదివిండు, రాజకీయంగా లేదు, కొద్దిగా ఉంటుంది కదా వెల్మాస్ అనగానే ధర పౌరుషం. మరి ఇవన్నీ ఉన్నాయి. ప్రజల్లో మార్పు గురించి మన ప్రయత్నంలో భాగంగా మన ప్రయత్నం గతంలో కాంగ్రెస్ ఏమేమి చేసింది, శ్రీరామ్ సాగర్ మేము కట్టించాము, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు మేము తెచ్చాము, నాగార్జున ఇవన్నీ మనకున్నాయి ప్లస్ పాయింట్స్. కానీ మేము సరిగ్గా టైంకు చెప్పలేము. అచ్చా ఇంకోటి కాంగ్రెస్లో ఒక అలవాటు ఏంటంటే ఒక మంచి పని చేస్తే కాంగ్రెస్ కూడా చెప్పడం ఆయన గురించి, ఇది ఒక పాడు అలవాటు ఉన్నది. ఆడ ఏం చేయకుండా కేసీఆర్ కేసీఆర్ ఎందుకంటే ఆయన రోజు అదే భజన చేపిస్తుంటాడు, వేరే దృష్టికి కలవకుండా. ఈడ మన దగ్గర బహు లీడర్లు, బహు లీడర్లైనా కలిసి పనిచేసుకొని మనస్తత్వం ఉండాలి. తప్పు జరిగితే తప్పనాలి, లే మనకెందుకా అని నడిపిస్తుంది. అంటే ఇట్లనే అవుతుంది, ఏడ రాంగ్ స్టెప్ వేయగానే మాట్లాడాలి. అది ఆ శక్తి నాకున్నది. ప్రతిసారి దానివల్ల నేను ఎన్నోసార్లు నష్టపోయినా, ఇక ఫ్యూచర్లో ఇంకా నష్టపోయినా నాకేం పర్వాలేదు. ఫ్యూచర్లో బడుగు బలహీన వర్గాల నాయకత్వం సోషల్ జస్టిస్ రావాలని ఒక తపన, ఒక ఆలోచన. తప్పనిసరిగా మీ ఫుట్బాల్ ప్లేయర్ ఒకడే గోల్ కొట్టడు, టీం కొడుతుంది, ఒకరికి పాస్ ఇస్తే కూడా కొడతాడు. ఈడు అట్లా కాదు, నేనే కావాలని ఆలోచన చేయొద్దు. టీం గెలవాలి, టీం గెలవాలంటే బీసీ ఎస్సీ మైనార్టీలు గెలవాలనేదే నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారు అంటారు, మరి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచాడా? చూడండి, ఆనాడు ఉండే పరిస్థితుల్లో రామారావు గారు ఆ వయసులో పెళ్లి చేసుకోవడం, అది కొంత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహించుకున్నారు. అది దాన్ని ఇతను అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఇది పాయింట్, ఇది స్టేట్ పాయింట్. ఇక నేను వేరే చెప్పా, ఆ ఏజ్లో ఈ ముద్దలాయన ఎందుకు పెళ్లి చేసుకోవాలి? మేము ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా, మళ్ళా మా ఇంకో అమ్మని తెస్తాడా అని కుటుంబ సభ్యులు. దాన్ని ఇతను చంద్రబాబు అడ్వాంటేజ్ తీసుకొని ఈ పార్టీకి నాయకత్వం తీసుకున్నాడు. ఆ తర్వాత నడిపిస్తూనే ఉన్నాడు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఈయనతోటి అడ్జస్ట్ అయిపోయిండ్రు. అంటే పరిస్థితులు ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి వాడుకున్నోడే లీడర్ అవుతాడు. మాకు వచ్చింది సిచ్యువేషన్ అలాంటిది, కానీ మేము సరిగ్గా వాడుకోలేము. మా వాడే రోజు స్టేట్మెంట్ తెలంగాణ రానియం, మేము ఫుట్బాల్ ప్లేయర్ ఆప్తం అనేవ్వకని ప్రజలు మమ్మల్ని నమ్మలే. మనం సోనియా గాంధీ ఇచ్చింది అని మేము ప్రజలలో ప్రచారం చేసినా ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి ఉండి నేను కానీ అని అంటే మనల్ని ఎట్లా నమ్ముతారు చెప్పండి? దాన్ని అతను అడ్వాంటేజ్ తీసుకున్నాడు అనేది నా ఉద్దేశం. సార్, అప్పుడు రాజకీయాలు వస్తే లక్ష్మీ పార్వతి రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకునేవారా లేదా? చూడండి, లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాతనే ముసలం షురు అయింది. ఎన్టీ రామారావు దిగకపోతుండే లక్ష్మీ పార్వతి అనే ఆడపడుచుగిన ఆయనకు సేవ చేసి ఉండొచ్చు, నేను కాదనా. ఆ ఏజ్లో ఆయన ట్రీట్మెంటు అవసరం ఉండే రోజుల్లో ఓల్డ్ ఏజ్లో ఏ ఫ్యామిలీ మెంబర్ కూడా సేవ చేయాలి ఆమె చేసింది. ఆ సేవను గుర్తించి రామారావు గారు పెండ్లి చేసుకున్నారు. ఆ పెండ్లిది జరగడం దాన్ని అవతల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని రామారావును పక్కకు జరిపారు. కుటుంబ సభ్యులు కూడా ఎవరు పోలేదు. ఆయన ఎప్పుడైతే ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవరు ఆయన దగ్గరికి పోలే, ఏ కొడుకు పోలే, ఏ బిడ్డ పోలే. ఆ కోపంతో ఏమన్నాడు, నేను ఇన్నేళ్ళు నా సినిమా జీవితంలో రాజకీయ జీవితంలో ఎంతోమందికి నేను సేవ చేస్తే ఆఖరికి నా కుటుంబ సభ్యులు నా ఆరోగ్యం కూడా చూడకుండా ఒక ఆడపడుచు నాకు చూసింది, మంచో చెడ్డను ఇక ఫ్యూచర్లో నాకు ఏ కొడుకు ఏ బిడ్డ రాదు, ఈమెతోటే నేను సంసారం ఉంటే కమస్కం లాస్ట్ డేస్లో బాగుంటానని తిరుపతిలో పెళ్లి చేసుకున్నాను. దాన్ని చంద్రబాబు హ్యాస్ టేకెన్ అడ్వాంటేజ్. ఈవెన్ మొదటి నుంచి కూడా రామారావు గారు ఎంబడి ఉన్నప్పుడు ఈయనకు సన్నిహిత్యం, యూత్ కాంగ్రెస్లో మా ఎంబడి ఉండే, అందరితో మాట్లాడడం, నెట్వర్క్ ఉండే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నాడు. అది ఆ పెళ్లి మామకు పెళ్లి ఆలోచన చేసుకోవడం వల్ల దానికి అందరు ఎదురు తిరగడం, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత రెండోసారి కావడం, ఇది ఒకటి అడ్వాంటేజ్ అయింది. అంటే అతను మొదటి నుంచి కూడా రాజకీయాల్లో, స్టూడెంట్ లైఫ్లో తిరుపతిలో కానీ నా ఎంబడి నేనప్పుడు జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు అతను ఒక డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉండే. అలాంటి వ్యక్తి అంచెలంచెలుగా తన ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకొని ఇవాళ మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కాగలిగాడు అనేది నా ఉద్దేశం.
రామారావు ఇస్ అ డిఫరెంట్ మ్యాన్, రామారావు ఇస్ అ స్టేట్ ఫార్వర్డ్. ఆయనకున్న ఆలోచన ఏమిటి, ఏ బిడ్డ ఏ కొడుకు, నేను ఇన్ని కోట్లు సంపాదించిన, ఇన్ని సినిమా జీవితంలో ఇంత పెద్ద పేరు సంపాదించి ఒక పార్టీ పెట్టి పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయితే నాకు ఎవరు కూడా ఆదుకోలేదు. ఈ లేడీ ఆదుకున్నది మంచో చెడ్డను ఈ వయసులో నాకు ఎవరు రాడు, నన్ను నమ్ముకున్నదని పెళ్లి చేసుకున్నాను. అది అది తనకి అడ్వాంటేజ్ అయింది అనేది నా ఉద్దేశం. సరిగ్గా 79 నుంచి 93 వరకు కాంగ్రెస్లో మీరు అనేక కీలక పాత్రలు పోషించారు, ఎంతో పెద్ద పెద్ద హోదాలు కూడా అనుభవించారు. ఇంత అనుభవం ఉన్న మీరు, ఇన్ని పదవులు పోషించిన మీరు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు సీఎం పీఠాన్ని అధిరోహించలేకపోయారు? ముఖ్యమంత్రి దగ్గర దానికి వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఆల్ రాజీవ్ గాంధీ గారు 1990లో హనుమంతరావు చేయమని అబ్జర్వర్ ఆనాడు హెచ్కేఎల్ భగత్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ చెప్పి పంపించాడు. కానీ ఇక్కడికి వచ్చేవరకు పరిస్థితులు ఏర్పడినాయిందంటే యావత్ భారతదేశంలో ఎప్పుడు కూడా లెజిస్లేటర్స్ ఒక రెజల్యూషన్ ఇస్తారు, ఏమని, వీఆర్ ఆథరైజింగ్ టు హైకమాండ్, మీరు ఎవరినన్నా పెట్టుకోవాలని ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. కానీ నా ఆంధ్రప్రదేశ్ ఇష్యూలో మాత్రం హిస్టరీలో ఫస్ట్ టైం రాజీవ్ గాంధీ గారు కొత్త కొత్తగా ఆయన ప్రధానమంత్రిగా కావడం, ఆ తర్వాత ఈ ఆర్గనైజేషన్స్ కొంత తక్కువ అనుభవం ఉండడం వల్ల ఏం చేసిండ్రు, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరూ అబ్బా, అప్పుడు నా ఏజ్ ఓన్లీ 41. హనుమంతరావు ముఖ్యమంత్రి అయిపోతే 20 ఏళ్ళ వరకు యువకుడే ఉంటాడు, అందులో ఒక బీసీ నాయకుడు మరి ఈయనకు అవకాశం ఇస్తే లాంగ్ ప్రాసెస్లో ఎక్కువ కాలం ఉంటాడన్న ఆలోచనతో సీనియర్ నాయకులందరూ ఏకమైనరు, అందులో ముఖ్యంగా అగ్రకులాల వాళ్ళందరూ. నేను ఒక బీసీ, అంతకుముందు నేను ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉండే రోజులలో రాజీవ్ గాంధీ చెప్పిన, సార్ సోషల్ జస్టిస్ ఉండాలి, మీ నానమ్మ గారు కూడా సోషల్ జస్టిస్ గురించి బ్యాంకు నేషనలైజ్ చేసింది, ల్యాండ్ సీలింగ్ ఇంప్లిమెంట్ చేసింది, పేదవానికి ఎంతో అవకాశాలు ఇచ్చింది 20-point ప్రోగ్రామ్, ఇవన్నీ చెప్పడం వల్ల ఆయన ఆలోచన చేసి లెట్ దెమ్ యు డూ ఇట్ అన్నాడు. అప్పుడు నేను ఎక్కువ సంఖ్యలో బీసీ బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత అంటే వీకర్ సెక్షన్కి ఇచ్చాను, ముస్లిము ఎస్సీ అట్లా. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, అప్పటిదానికి ఏముండే మా ఆంధ్ర రాష్ట్రంలో అగ్రకులాలదే ఎక్కువ స్థానం, జిల్లా అధ్యక్షులు అనుకో కింది స్థాయి అంతా వాళ్ళదే ఉంటుండే. ఎప్పుడైతే నేను ఈ ప్రొసీజర్ తీసుకొచ్చినా అప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, రాయలసీమలో 3 బీసీలను జిల్లా ప్రెసిడెంట్ చేసిన, ఇక వాళ్ళకు కడుపు మండదా, అరే మా జిల్లాలో మేము అగ్రకులాల పెత్తనే ఉండి హనుమంతరావు గానుగోని యాదవులను తీసుకొస్తుండని ఆ కోపంతో అందరూ ఒకటైపోయి నన్ను కానియలే, ఈడనే పెట్టారు, ఎమ్మెల్యేల ఒపీనియన్ అన్నారు, ఇక అంతగా వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్కు ఏవో నెట్లా లోబట్టుకోవాలని చేసి వాళ్ళు అయిపోయారు. అది ఒక ఛాన్స్. రెండో ఛాన్స్ 91లో రాజీవ్జీ నేను అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, శ్రీకాకుళంకి వచ్చాడు ఒరిస్సా నుంచి, విజయనగరం మీటింగ్ అయింది, శ్రీకాకుళం అయింది, వైజాగ్ అయినాక హీ వాంట్ టు గో టు తమిళనాడు. ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆయన కింగ్ ఎయిర్ చిన్న ఎయిర్క్రాఫ్ట్లో పోయేవాడు ఉండే, కానీ అక్కడ పిలిచి నాకు అప్పుడు చెప్పిండు, హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ విల్ బి ఓవర్ ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. కానీ నా దురదృష్టం అదే రోజు సాయంత్రం 11 గంటలకు ఆయన చనిపోవడం, ఇక అప్పటి నుంచి నా ఫ్యూచర్ దెబ్బ తగిలింది. 2008లో ఒక ఛాన్స్ వచ్చింది కేంద్రంలో మంత్రి కావడానికి, రాజ్యసభలు ఉంటే అప్పుడు కూడా ఈ అగ్రకులాలు ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి అడ్డంబడి నన్ను కానియాలి, హనుమంతరావు వస్తే పవర్ఫుల్ అయిపోతాడు, రెండో పవర్ సెంటర్ అవుతుందని ఆపడదు. ఇది నా హిస్టరీ. అయినా నేను ఒక పార్టీలో 3 ఎంపీ అయ్యా, రాజ్యసభ 2 కేబినెట్ మినిస్టర్ అయ్యా, ఎమ్మెల్సీ అయ్యా,
పిసిసి ప్రెసిడెంట్ అయ్యా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యా, కనుక ఐఎమ్ సాటిస్ఫాక్షన్. ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి రాకపోతే ఏమైంది, కానీ నా గోల్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు తెలంగాణలో అయినా మళ్ళీ ఇంకా అగ్రకులాల పెత్తనమే నడుస్తుంది. నా ఆలోచన ఒకటే, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం రావాలన్నదే నా తపన, నా ఆలోచన, నాకున్న కాన్సెప్ట్ అది. ఇక 92లో మీరు ఎంతో కీలకమైన పాత్రలో ఉన్నారు, బలమైన నాయకుడిగా ఉన్నారు రాష్ట్ర రాజకీయాల్లో. మీరు ఆ 92లోనే దేశ రాజకీయాల వైపు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, వెళ్ళాల్సి వచ్చిందా? వెళ్ళాలి వచ్చిందంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి తర్వాత మా ఇద్దరికి కొంత మిస్అండర్స్టాండింగ్ కావడం. వాళ్ళందరూ ఏం చూసిందంటే అప్పుడు పివి నరసింహరావుకి ఏం కావాలి, ఏఐసిసి అధ్యక్షుడు కావాలి, మెంబర్షిప్ నేనే చేయించా, అన్నీ నేను చేశా, ఆయననే అన్నాడు హనుమంతరావు. తిరుపతిలో జరిగే ప్లీనరీ సెషన్ యూఆర్ ది చైర్మన్ అన్నాడు రిసెప్షన్ కమిటీ. మళ్ళీ వీళ్ళందరూ అగ్రకులాలు అందరూ హనుమంతరావుని చేస్తే మేము ఊకోం, ఆయన చేయకుంటే మీరు ఆయన పక్కకు తప్పిస్తే ప్లీనరీ సెషన్ అంతా నేను చేస్తానన్నాడు ఎవరు, ఎన్ జనార్దనని. దానికి అందరూ ఒకటైపోయి నన్ను పక్కకు జరిపారు. అందుకుంచే నేను ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది రాజ్యసభలో, ఎందుకంటే ఇక్కడ ఎట్లన్నా అందరూ ఒక కూటమి అయినరు. నేను ఢిల్లీలో ఉండి దేశ రాజకీయాలలో నాకు బడుగు బలహీన వర్గాల కాన్సెప్ట్ ఉన్నది, దీన్ని యావత్ భారతదేశంలో వీకర్ సెక్షన్ గురించి మాట్లాడే ఆలోచన ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా నేను ఓబీసీ ఎంపీలో ఫోరం పెట్టి ఆల్మోస్ట్ ఆల్ 11 ఏళ్ళు ఫైట్ చేశాను. నేను సాధించింది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తీసేయాలి అన్నారు ఎవరు, సుప్రీంకోర్టు. నో క్వశ్చన్ అంటే అప్పుడు నేను అర్జున్ సింగ్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి, మేడం మా పిల్లలు రూరల్ బ్యాక్గ్రౌండ్ తోటి వస్తారు, తెలుగు మీడియంలో చదువుతారు, మాకు అవకాశం ఇవ్వకపోతే మా పిల్లలు ఐఐటిలో చదవద్దా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మా వాడు డాక్టర్ కావద్దా అంటే ఏం చేయాలని, ఏం లేదమ్మా మళ్ళీ ఒకసారి బిల్లు పెట్టండి, మన్మోహన్ సింగ్ గారు చెప్పండి అని చెప్పింది. నేను అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేశా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. నేను బిల్లు పాస్ చేస్తే ఇవాళ కొన్ని వేల సంఖ్యలో మా బీసీ పిల్లలు ఐఐటీలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం చేస్తున్నారు, డాక్టర్లు అయ్యారు. అదేవిధంగా ఇంకొకటి, 1993లో మండల్ కమిషన్ వచ్చింది, 27% రిజర్వేషన్ అన్నారు, కానీ మెకానిజమే లేదు, అసలు ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అడిగేటోడే లేడు. అప్పుడు నేను రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేశా, సార్ మీరు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీలకు పార్లమెంటరీ కమిటీ ఉన్నది హోదా, అలాంటిది ఇస్తే మేము మా మెకానిజం సరిగ్గా జరుగుతుందా, ఇంప్లిమెంటేషన్ అవుతుందా, బ్యాక్లాగ్ ఉందా, ప్రమోషన్స్ అన్నీ అడుగుతుంటే పాపం రాహుల్ గాంధీ గారు స్పందించి మీరా కుమారికి చెప్పి ఆ రోజు ఆమె స్పీకర్ ఉండే, ఆ తర్వాత ఇప్పుడు మాకు పార్లమెంటరీ కమిటీ వచ్చింది. అందులో ఇప్పుడు తెలిసిపోయింది మాకు క్రిమిలైర్ అనేది ఒక భూతో మాయంబడి ఉన్నది, అంటే ఉద్యోగంలో ఆయనకు వచ్చినటువంటి జీతాలు అంటే ఫైనాన్స్ కండిషన్ ఏమున్నది దాని మీదనే, ఎవరికైతే 8 లక్షలు దాటింది అనుకో వాడు ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బీసీ, ఏది క్రిమిలైర్ అనే అడ్డం పెట్టి ఇప్పటి వరకు మా వాళ్ళు డబుల్ డిజిట్ కూడా దాటలేరు. అది ఒక్కటి సాధించేది ఉన్నది. ఆ తర్వాత మేమన్నాం ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషనల్ పవర్ ఉన్నది, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్కు లేదు, కులాలు జోడించాలే, కులాలు తీసే వరకే ఉన్నది అలా, కానీ మిగతాది ఆఫీసులో ఎందుకు ప్రమోషన్ ఇయ్యలే ఇవన్నీ అడిగే ఛాన్సెస్ మాకు లేకుంటే, అప్పుడు నరేంద్ర మోడీకి మేము 85 మంది పార్లమెంట్ మెంబర్లు కలిసి ఇది ఇవ్వాలని కూర్చుంటే ఆయన నేను రాజ్యసభలో ఉన్నంత సేవ చేయలే. నేను వెళ్ళిన తర్వాత అది కూడా కాన్స్టిట్యూషన్ అంటే ఈ మూడు సాధించగలిగిన ఒక సంతోషం వ్యక్తిగతంగా ఒక విధమే, అరే మనం ఏదో ఒకటి చేశాము, పార్లమెంట్లో వచ్చినాం, 10 మందికి ఉపయోగపడ్డా, ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు మిగిలింది అనేది నా ఉద్దేశం. మీరు రాజకీయాల్లో చాలా బలమైన నేతగా ఉన్నారు, అయితే రాజశేఖర్ రెడ్డి అప్పుడప్పుడే ఎదుగుతూ వస్తున్న నేత, సో ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంది? రిలేషన్ ఏమి, వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటుంది. ఆ రోజులలో 1983లో 82లో రామారావు వచ్చిన తర్వాత
మేమందరం వెంగళరావు గారిని చేయాలని నేను రాజశేఖర్ రెడ్డి ట్రై చేసినాము. కానీ వెంగళరావు మీద సోనియా గాంధీ ఇందిరాగాంధీకి మంచి ఇంప్రెషన్ లేక నో అన్నది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి నా దగ్గర ఆయన కేవీపీ రామచంద్ర ఇద్దరు ఎమ్మెల్యే క్వార్టర్కి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు అనే హనుమంతరావు నన్ను చెయ్యంటే నేను ఒక ఫ్రెండ్గా గట్టిగా నేను విజయభాస్కర్ రెడ్డి గారు ఇద్దరం కలిసి ఆయన చేయడం జరిగింది. అప్పుడు చేసినాక ప్రపోజల్ పెడితే కొందరు 41 ఎంపీలు గెలిచారు 78లో ఎప్పుడైతే 77లో దేశం మొత్తంలో ఓడిపోయినా ఇక్కడ 41 గెలిచిండ్రు. అర్థమైంది? ఈ 41లో 30 ఎంపీలు వీళ్ళ నాన్న మర్డరరు, ఈయన ఫ్రాక్షన్ ఇస్ట్ ఈయన చేయొద్దని ఇందిరాగాంధీకి ధర్మదర్శకులు ఇచ్చేశారు. ఆగిపోయింది. విజయభాస్కర్ చేతులు ఎత్తేసినా కాదా, ఈయన మీద ఆరోపణలు వచ్చినాయి, 30 సంతకాలు పెట్టినాక ఇందిరాగాంధీ చేయదన్నది. అప్పుడు ఆనాడు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఆమె ఉత్తరప్రదేశ్ మహిళ ఆమె పేరు ఏదో ఉన్నది చెప్తా నేను, ఆమె ఏం చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు అని సూచిస్తే అప్పుడు నేను చెప్పాను, అమ్మ ఎందుకు నువ్వు ఇవన్నీ రాజీవ్ గాంధీ ఇంట్రెస్ట్ ఉన్నది నువ్వెందుకు అడ్డం పడుతున్నావు అని మళ్ళీ నేను రాజీవ్ గాంధీ దగ్గర పోయి నచ్చజెప్పి రాజీవ్జీ ఈయననే చేయంటే నన్ను చేయమన్నాడు. నేను అన్న నేను నాకు నువ్వు ఉంటే చాలు సార్ నా ఫ్రెండ్ని చేయమని అప్పుడు చేశా. కానీ చేసిన తర్వాత ఆయననే ఫస్ట్ దెబ్బ నన్ను కొట్టిండు. ఎందుకంటే కేవీపీ రామచంద్రరావు కేంది హనుమంతరావు రాజశేఖర్ ఇద్దరు ఒక్కటైతే నా పని ఉండదు, కనుక హనుమంతరావును పక్కకు పెట్టాలనేది అక్కడి నుంచి మా ఇద్దరికి ఫైట్ పెరిగి పెరిగి చాలా దూరం దానికి పోయింది. ఆఖరికి 2008లో కూడా నాకు మంత్రి వస్తే రానియలే ఆయనను పవర్ సెంటర్ చేస్తారని బెదిరిచ్చారు హైకమాండ్. అది కూడా నేను కోల్పోయినా. ఇది అంటే నేను ఎన్ జనార్దన్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు సాయం చేసిన, ఎం సత్యనారాయణరావుకు సాయం చేసిన, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డికి చేశాను, అదేవిధంగా యూత్ కాంగ్రెస్లో జి చిన్నారెడ్డిని నేనే తెచ్చా, సుధాకర్ రెడ్డిని నేనే తెచ్చా. కానీ నాలో ఒక కొత్త ఆరోపణ ఏంటంటే హనుమంతరావు ఇది యాంటీ రెడ్డి అని. కానీ నేను ఐఎమ్ నాట్ యాంటీ రెడ్డి, నేను సోషల్ జస్టిస్ గురించి కొట్లాడతా అంతవరకే. కానీ ఎవరికైతే బలం ఉన్నదో తప్పనిసరిగా రాజశేఖర్ రెడ్డి వద్దు అని అందరు చెప్పారు. కానీ నేను మాట ఇచ్చినా మాట నిలుపుకున్నా. అది నాలో ఉన్నటువంటి ఒక పట్టుదల. అయిన తర్వాత మా ఇద్దరికి బాగా చెడిపోయింది, ఇక తారాస్థాయి దానికి పోయింది. నన్ను అణగదొక్కాలని బాగా ప్రయత్నం చేసిన మా నాయకురాలు సోనియా గాంధీ మాత్రం నాకు ఫస్ట్ టైం ఏమో ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి రాజ్యసభ ఇచ్చారు. 2 మా సోనియా గాంధీ నన్ను, అంటే 3 నేను రాజ్యసభలో ఉన్నా. నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను రాజ్యసభలో ఉండి యావత్ భారతదేశంలో బీసీ నాయకుడిగా ప్రొజెక్ట్ అయినా. ఉత్తరప్రదేశ్ పోతే హనుమంతుడిని గుర్తుపడతారు, అదే బీహార్లో పోయినా గుర్తుపడతారు. ఎందుకంటే ఓబీసీ ఎంపీల కన్వీనర్గా ఐఎమ్ మోర్ పాపులర్, అందరికీ తెలుసు వి హనుమంతరావు అంటే. అంతకుముందు ఏమో యూత్ కాంగ్రెస్కి వెళ్ళి పరిచయం, 2 ఓబీసీ ఎంపీల కన్వీనర్గా యావత్ భారతదేశానికి పరిచయం అయ్యారు. అది అనిపించిందా సార్, ఎందుకు రాజశేఖర్ రెడ్డిని నేను ప్రమోట్ చేశానా అనిపించిందా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో? మనం ఓ వస్తువుని కొంటామండి, ఒక ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేస్తామండి, మంచితనంతో చేస్తాం. అతను ఆలోచనలో మార్పు, అతను ఇండక్టివ్ యాక్టివిటీ చేస్తే మనం ఏం చేస్తాం? అప్పుడు చెప్పుకోవడానికే పనికొస్తుంది. కానీ వాడు పవర్లు ఉన్నాడా? నేచురల్గా పవర్ ఉంటుందే నడుస్తుంది కదా, నా మాట ఎవరు వింటారు? అయినా సోనియా గాంధీ 2 ఇచ్చింది కనుక నా జీవితంలో ఆ కుటుంబం అన్న ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ సంజయ్ గాంధీ కానీ నాకు ఒక ఈనాడు రాహుల్ గాంధీ గారి మీద ఆ కుటుంబం మీద, ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంకి వెళ్ళి వచ్చిన నేను. నో గాడ్ ఫాదర్ ఇన్ పొలిటికల్ బట్ ఐ కేమ్ అప్ ఇన్ ది నేమ్ ఆఫ్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్లో కూడా పడుగు బలహీన వర్గాలకు స్థానం ఉంటుందనేది సోనియా గాంధీ చూపించింది, కాబట్టి అదే అడుగు జాడల్లో నడుస్తున్నా అనేది నా ఉద్దేశం. సార్, కాంగ్రెస్లో మీ పొజిషన్ ఎలా ఉన్నా కానీ సోనియా గాంధీ దగ్గర మాత్రం మీ మాట చెల్లుతుంది అని రాజకీయాల్లో ఒక టాక్. నేను ఏదైనా వాస్తవాలు చెప్తామా? తప్పు ఉంటే తప్పంట, రైట్ ఉంటే రైట్ అంట. అట్లా నా దగ్గర ఉన్న చెడుకునం అంటారు అందరు హనుమంతులను, అందరితో తగాదాలు ఎందుకు పెట్టుకుంటాం అంటే నేనన్నా
బ్లాక్ను వైట్ అంటే నేను అనలేను. బ్లాక్ అంటే బ్లాకే, వైట్ అంటే వైటే. అది నా చిన్నతనం నుంచి నాలో ఉన్నటువంటి మంచి గుణమో చెడు గుణమో అలవాటు పడిపోయినా, ఇక దాంట్లో ఈ వయసులో 70 ఏళ్ళ వయసులో ఇక మార్పు రాదు. ఇప్పుడు కూడా నేను పార్టీని బలోపేతం చేయాలి అనేది నా ఉద్దేశం. కేసీఆర్ అబద్ధాలు చెప్పాడు, మనం సరి అయిన తీటైన జవాబు చెప్పలేకపోయినాం, గెలుస్తామనే ఆలోచన చేసినాం కానీ ఓడిపోయినాం. కానీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఎట్లనన్నా సాధించాలి అనేది నాది ఒక, మనం జరిగిన ప్రీవియస్ పరిణామాలు తెలుసుకోవాలి. ఏడ తప్పు జరిగింది, ఏడ రాంగ్ స్టెప్ వేసినాం, ఏడ రైట్ స్టెప్ వేసినాం. ఆ రైట్ స్టెప్ రాంగ్ స్టెప్ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగపడాలనేదే, రివ్యూ పెట్టాలనేదే నా ఉద్దేశం. అది పాయింట్. ఇక అటు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని తీస్తున్నారు. సో ఈ సినిమాలో మీరు ఏ సినిమా చూడడానికి ఇష్టపడతారు? సినిమా చూసిన తర్వాత కాన్సెప్ట్ ఎట్లున్నది, స్టోరీ ఎట్లున్నది, ఇది నిజంగా నమ్మొచ్చా, లేకుంటే కొంత ప్రజలకు ఏది కమర్షియల్ టైప్ తీశారా, ఇవన్నీ సినిమా చూసినాక మళ్ళీ మీరు అడగండి, నేను దాని మీద కామెంట్ చేస్తాను. అర్జున్ రెడ్డి సినిమాని మీరు అప్పట్లో ఎంతో అసహించుకున్నారు, అసలు వద్దు ఈ సినిమా, ఈ పోస్టర్స్ ఏంటి అని అన్నారు. కానీ ఇప్పుడు ఆ హీరో చాలా పెద్ద హీరో అయిపోయాడు, ఆ డైరెక్టర్ బాలీవుడ్ కూడా వెళ్ళాడు. సో అనిపించిందా, ఎందుకు కామెంట్ చేశానా అని ఎప్పుడైనా? నేను ఎప్పుడు అనుకోనండి, నేను సిస్టమ్ చెడిపోద్దు అంటాను, కల్చర్ చెడిపోద్దు అంటాను. ఇవాళ ఎంతోమంది మన భారతీయులు ఎన్ఆర్ఐలు అమెరికాలు ఉన్నారు, వాళ్ళు ఎంత మంచిగా పద్యాలు పాడతారు, ఎంత మంచిగా పూజలు చేస్తారు. వాళ్ళు ఏదో ఆఫీస్ పోయేటప్పుడే పాయింట్ షర్ట్ వేసుకుంటారు, ఇంట్లో చక్కగా చీర కట్టుకొని ఒక ఆడపడుచుగా ఉంటారు. మన కల్చర్ను అక్కడ పోయి కూడా మరవలే, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్. ఇవాళ ఏమవుతుంది, సినిమా నడవాలి, పైసలు రావాలి, ఏదైనా పెట్టాలి. ఇంతకుముందు చల్తీయో కన్నాలా అని ఒక పాట వచ్చింది, బస్సులు ఎక్కుతాడు, బస్ స్టాండ్లో నిలబడతాడు, వాడు ఏదో సినిమా పాట పాడినాడు, చల్తి ఓ కండాలా అన్నాడు అనుకో, అంటే ఆడపడుచుని కించపరిచినట్టే కదా. అదేవిధంగా అర్జున్ రెడ్డి సినిమాలో ఒక బస్సుకు ముందు పెట్టుకున్నటువంటి డైరెక్ట్ సీన్ పెడితే ఆటో రిక్షా పోయేటోడు కానీ స్కూటర్ పోయేటోడు అంటాడు, యాక్సిడెంట్ అవుతుంది. నేను ఆబ్జెక్షన్ నాది అది, సినిమాలు ఏం చూస్తావు నువ్వు చూసుకోరా బాబు, రోడ్డు మీద పెట్టి కల్చర్ని ఎందుకు దెబ్బతింటావు అనేది నా ఆలోచన. ఇక హనుమంతరావు అన్నాడు కాబట్టి ఆ సినిమా నడుస్తుంది, దానికి నేను బాధ్యుని కాదు. నేను కల్చర్ మన ఇండియన్ కల్చర్ ఇంత దానికి అంత ఆడవీయాల సినిమాలలో పోతున్నాము. గతంలో ఏది సినిమాలు చూస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు పోతురు, ఇవాళ ఫ్యామిలీ మెంబర్ పోయేదన్నా సినిమాలలో చెడు సీన్ రాగానే తల్లి ఏం చేస్తుంది, పిల్ల కళ్ళు మూస్తుంది, ఇట్లా ఆ సినిమా అయిపోయేదానిక. అలాంటి కల్చర్ రావద్దు అనేది నా ఉద్దేశం. ఇక అర్జున్ రెడ్డి సినిమా నా అదృష్టంగా హీరో అయిందా లేకుంటే డబ్బులు సంపాదించిందా, దట్ ఈస్ నాట్ మై కల్చర్ ఈ మన సిస్టమ్, మన భారతీయ సంస్కృతి దెబ్బతినొద్దు అనేది నా కల్చర్. యంగర్ జనరేషన్ ఇలాంటి చూసిందనుకో, బస్సులు ఎక్కుతాడు, అమ్మాయిలు ఇద్దరు పక్కకు నేవాడు, వాడు ఇట్లా పట్టుకొని అరే ఏమున్నదిరా అర్జున్ రెడ్డి అయ్యే ముద్దు పెట్టిండ్రా అంటాడు అనుకో, అంటే అమ్మాయికి బాధ అవుతుందా లేదా? దట్స్ వే ఐ అది చింపేయడం జరిగింది. ఆ తర్వాత నేను చెప్పిన సెన్సార్ బోర్డు ఇమీడియట్గా మీరు బోర్డు లేదంటే తీసేసారు. అంటే ఆర్టీసీకి ఈ డబ్బులే మిగులాలన్నా, అంటే కల్చర్ చెడగొట్టే డబ్బులతో మీరు బస్సుల మీద వేస్తే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? మన పిల్లలు రేపు పెళ్ళిళ్ళు అవుతాయి, మన పిల్లలు రేపు చదువుకుంటారు. ఒకసారి పాడు అలవాటు అయిందనుకో, లేకుండా ఒక అమ్మాయి పోతుంటే తన చెల్లెల్ని కూడా ముద్దు పెట్టుకుంటా అంటే మన కోపం వస్తుందా లేదా? అందు గురించి నేను అది ఇష్యూ చేశా. అంతకంటే ఆయనకి సినిమా నడిచిందా, వాడు డబ్బు సంపాదించిన, బట్ ఐ డోంట్ వాంట్ టు కల్చర్ షుడ్ నాట్ బి స్పాయిల్ అనేది నా ఉద్దేశం. సార్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి సార్? చూడండి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీకు తెలుసు, 1977లో కూడా ఇందిరాగాంధీ ఓడిపోయింది, దేశం మొత్తంలో ఓడిపోయింది. మళ్ళీ ఇందిరాగాంధీ 1980లో అదే సంజయ్ గాంధీ అన్నారు, సంజయ్ గాంధీ వల్లనే కాంగ్రెస్ ఓడిపోయిందని సీనియర్ నాయకులు. మళ్ళీ అదే సంజయ్ గాంధీ మళ్ళీ కాంగ్రెస్ తెచ్చాడా లేదా? కనుక ఒక ఆశ ప్రజలలో మార్పు వస్తుంది. మీరు చూడండి మార్పు ఎట్లా జరుగుతుందో చిన్న ఉదాహరణ చెప్తా. ఒక 16 ఏళ్ళ పిల్లవాడు 70 ఏళ్ళ ముసలాయన నోటికి వచ్చినట్టు బూతులు తిడతాడు అనుకో,
చూసేవాళ్ళు అనుక ఏముంటుంది, ఏమయ్యా 70 ఏళ్ళ పెద్ద ఆయనను వాళ్ళ తాత వయసు అని, ఈ పిల్లగాని వయసు ఎంత, వీడు ఇట్లా తిడతాడా అని ఆ పెద్ద ఆయన వైపు ఉంటుంది ప్రజల ఆలోచన. పెద్ద ఆయన కోపం వచ్చి ఒక చెంపతే ఓడు అని కొట్టంగా దానికి బ్లడ్ కారింది అనుకో, నెత్తురు వెళ్ళింది అనుకో, హా తిడతాడు నెత్తురు వెళ్ళేటట్టు కొడతాడా అని ఇమీడియట్గా చేంజ్ అవుతుంది. ఇది ఇండియన్ కల్చర్. సో కల్చర్ ఎప్పుడన్నా మార్పు అనేది ఎప్పుడు ఎట్లొస్తుంది అని నేను చెప్పాను. ఒక చిన్న ఇన్సిడెంట్లో లాస్ట్ టైం కూడా ఏమైంది, ఉల్లిగడ్డలు దిక్కేళ్ళు గవర్నమెంట్ పోయిందా లేదా. కనుక ఏదన్నా వస్తుంది, ఇక్కడ మాకు ఛాన్స్ ఉన్నది, కుటుంబ పాలన నడుస్తున్నది, కుటుంబంలో తగాదాలు మొదలైతాయి, ములాయం సింగ్ కొడుకు తల అయిందా లేదా, ప్రతి దగ్గర అవుతుందండి, అక్కడ డిఎంకే అన్న డిఎంకేలో కూడా తగాదు అయిందా లేదా, అలాంటి ఆలోచన వచ్చేదానిక ప్రజలలో మార్పు వస్తుంది. కానీ మన క్యాడర్ను మన కార్యకర్తలను దూరం చేసుకోవద్దు, వాళ్ళను నచ్చజెప్పాలి, ధైర్యం ఇవ్వాలి. వాళ్ళకి ఎక్కడన్నా అన్యాయం జరిగింది పోలీస్ స్టేషన్ ఉంటే పోవాలి, పట్టుకురావాలి. మొన్న సంకెళ్ళు వేశారు ఏడ ఖమ్మంలో రైతులకు, ఏది గిట్టుబాటు ధర లేదని సంకెళ్ళు వేసారు, అది ఒక ఇష్యూ. అక్కడ ఇసుక మాఫియా హరిజనులను యాక్సిడెంట్ చంపేసి అదొక ఇష్యూ. ఇటువంటి ఇష్యూస్ వచ్చినవుతాయి. ప్రజలలో మార్పు అనేది ఒకసారి వీరికి వేస్తారు, ఒకసారి వారికి వేస్తారు. ఇవాళ నార్త్ ఇండియాలో 3 దగ్గర గెలిచినావా లేదా రాహుల్ గాంధీ నాయకత్వంలో, ఇక్కడ కూడా వస్తుంది అనేది నా నమ్మిక. దానికి అందరూ కూడా డిమారలైజ్ కావద్దు, పార్టీని చక్కబెట్టుకోవాలి. నాయకులు అనేటోళ్ళు కూడా మనలో కూడా మార్పు ఉన్నదని కానీ వెళ్ళేది, మనం ఇట్లనే నడిపించుకుందాం, ఉంటుంటాం పోతే పోదు, మనమే కంటిన్యూస్ అట్లా ఉంటుంది. మనతో బాధ్యత కూడా తీసుకోవాలి. అంతరాత్మ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతరాత్మతో పనిచేసినప్పుడు తప్పనిసరిగా పార్టీకి లాభం అవుతుంది. కార్యకర్తలను ఉత్సాహపరచాలి, కార్యకర్తలను మనోభావాలను దెబ్బకుండా చూడాలి. తప్పనిసరిగా వస్తుంది. ఇది ఓల్డెస్ట్ పార్టీ. కేసీఆర్ది అంటే ఏదో ఎమోషనల్ సెంటిమెంట్లతో గెలిచిండు. ఎన్ని రోజులు ఉంటుంది అనే సెంటిమెంట్లు? మొన్న కూడా ఇదే సెంటిమెంటు, చంద్రబాబు వచ్చాయని చెప్పిండు, నీళ్లు రావు కరెంటు రాదు అన్నాడు ప్రజలు. అటువంటి ఇంకా ఎక్కువ రోజులు నడవాయి. ఈయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని చేస్తాడో తెలుస్తుంది. ఏడనొక దగ్గర తప్పు జరుగుతుంది, ఆ తప్పును మనం అడ్వాంటేజ్ తీసుకొని ప్రజలలో పోతే ప్రజలు మన వైపు కూడా వస్తారు అనేది నా ఉద్దేశం. సరే, ఏపీ రాజకీయాల్లో జగన్ చాలా బలమైన నాయకుడిగా ఉన్నాడు, బలమైన ప్రత్యర్థిగా ఉన్నాడు, మరి కాంగ్రెస్ పార్టీ జగన్ను వదులుకుని తప్పు చేసిందంటారా? చూడండి, జగన్ తప్పు, జగన్ కాంగ్రెస్ను వదిలి తప్పు చేసిండని ఆయన సోనియా గాంధీ మాటిని, నీ మీ నాన్న ఎట్లయితే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు అందరినీ పిలిచి ఒకే ప్లేస్లో ఇచ్చేయి, మీ నాన్న చచ్చిపోయినప్పుడు మంది అంటున్నావు కదా ఒక ప్లేస్లో విలువ అంటే లేదు ఆయన కావాలని ఊరూరు తిరిగి తన పాపులారిటీ పెంచుకున్నాడు. అతనే అట్లనే ఉండుంటే తప్పనిసరిగా కాంగ్రెస్లో అవకాశాలు వస్తాయి, రావని కాదు. కానీ అవకాశం కంటే ముందే ఉరుకుతా అంటే ఇట్లా పాదయాత్ర చేయవచ్చి వస్తుంది. అర్థమైందా? పాదయాత్ర చేయకుండానే వస్తున్నాయి ఆయనకు పార్టీలో మొదలు. తొందర నీ ఏజ్ ఎంత, నువ్వెంత, నువ్వు ఇమీడియట్గా లీడర్ కావాలని ఎదుగుకోవాలంటే ప్రజలు అన్ని ఆలోచన చేస్తారు. ఇవాళ మీరు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇన్ని అంటే అడుగుతారు. కనుక ఎక్స్పీరియన్స్ ఆల్సో ఈక్వలీ ఏది రాజకీయంగా ఎదిగేటందుకు ఒక ఆలోచన, పేషెన్సీ ఉండాలి. ఎంతసేపటి ఉరుకులాడతామంటే ఉరికి నువ్వే పడిపోతావు. ఇన్ని రోజులు పాదయాత్ర తిరిగిండు, అయినా సింపతి రాలేదని మళ్ళీ ఎవరో కొట్టిండ్రు, చంపిండ్రు, చంపేస్తున్నారు అనేది మళ్ళీ ఒక సింపతి. ఇవన్నీ రాజకీయంగా ఉన్నది నా ఉద్దేశంలో. అతనికే నష్టమైంది కాంగ్రెస్కి వెళ్ళి బయటికి పోవడం అనేది నా ముఖ్య ఉద్దేశం. సరికా, చిరంజీవి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజులు పదవులు అనుభవించారు, ఇక కనీసం ఇప్పుడు పార్టీ ప్రచారానికి కూడా రాలేదు. సో ఏమనిపిస్తుంది చిరంజీవిని చూస్తే? అంతరాత్మ ఎవరికైతే ఉంటుందో, ఈ ఒకరితోటి లాభపడ్డా, ఒక పార్టీతోటి లాభపడ్డా, కొంత గొప్ప పార్టీకి ఉపయోగపడాలనేది నా కల్చర్. ఇక ఆయన ఎందుకు రాలేదు, ఎందుకు తిరగలేదు అనేది ఆయన వ్యక్తిగతం. తిరిగి ఉంటే ఆయనకే ఇమేజ్ పెరుగుతుండే అనేది నా ఉద్దేశం. ఓడినా గెలిచిన అదే చిరంజీవి రా బాబు కష్టపడ్డాడు అని మంచి పేరు వస్తుండే అనేది తప్ప, ఆయన ఎందుకు తిరగలేదు, ఆయన సినిమాలలో ఉండాలా, మళ్ళీ అటువంటి వాడు సినిమాలలోకి వెళ్ళుంటూ సినిమా జీవితమే నడిపించేది ఉండే, రాజకీయంగా వచ్చి కాపులనంతా ఏకం చేస్తా, కాపులనంతా ఉద్ధరిస్తా అని ఆలోచనతో తండోపతండలు లక్షల మాది మంది వచ్చారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినాయా లేదా. కనుక నా ఉద్దేశం లేదే, ఏ నాయకుడైనా
ఒక కన్విక్షన్ తోటి పనిచేస్తే రామారావు ఉన్నాడు. ఎస్, ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్. ఒక సంవత్సరం లోపల పార్టీ పెట్టిండు, సాధించగలిగిండు. దట్ ఈస్ ది కమిట్మెంట్. ఆ ఏజ్లలో రోడ్ల మీద తిరిగిండు, రోడ్ల మీద స్నానం చేసిండు, రోడ్ల మీద గడ్డం చేసుకున్నాడు. అది కమిట్మెంట్. కమిట్మెంట్ ఉన్నాడే ఎప్పుడన్నా పైకి వస్తాడు అనేది నా ఉద్దేశం. సార్, 2019లో ఏపీలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. డిమానిటేషన్, జిఎస్టీ, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి పూర్తి చేయలే. ఎంతసేపటికి ఇతర దేశాలలో తిరగడానికి ఎక్కువ సమయం ఇచ్చిండు. ఇప్పుడు రాఫెల్ ఇష్యూ కూడా వచ్చింది. రాఫెల్ ఇష్యూలో 33,000 కోట్ల రూపాయలు అనిల్ అంబానీకి ఇవ్వాలని, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదని, ఈ తయారు విమానాలు తయారు చేసే ఎక్స్పీరియన్స్ లేనటువంటి వానికి ఇచ్చింది కాబట్టి డౌట్. ఇవాళ ఆమె నిర్మలా సీతారామన్ అంటది బోఫోర్స్ వల్ల రావు ఓడిపోయినట్టే, కానీ రాఫెల్ వల్ల ఆయన గెలుస్తాడంటు. కానీ బోఫోర్స్లో ఆమెకు తెలియదేమో. బోఫోర్స్ హ్యాస్ గివెన్ ఎ క్లీన్ చీట్. సిబిఐ ఎంక్వైరీ చేసి 14 గంటల తర్వాత, రాజీవ్ గాంధీ చనిపోయిన 14 గంటల తర్వాత క్లీన్ చీట్ వచ్చింది. అదే బోఫోర్స్ గన్లే కార్గిల్ యుద్ధంలో ఉపయోగపడ్డాయని ఎవరు చెప్పిండ్రు? మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు అప్రిషియేట్ చేసిండ్రు. ఇవాళ ఆమె పార్లమెంట్లో ఈ మాట మాట్లాడడం నాకు చాలా బాధగా ఉన్నది. ఇప్పటికన్నా బోఫోర్స్ ఇష్యూను పక్కకు పెట్టండి. రాఫెల్లో నిజంగానే మీకు న్యాయంగానే మీరు కరప్షన్ చేయలేదంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఒప్పుకోండి, సిబిఐకి ఒప్పుకోండి. అప్పుడు మీకు ప్రజలు నమ్ముతారు. తప్పితే ఎన్ని రోజులు మీరు మాట దాటేసినా ప్రజలు అన్నీ అంటారు, అరే ప్రధానమంత్రి ఏందా, రాహుల్ గాంధీ అడుగుతుంటే ఎందుకు రాడు, పార్లమెంట్కి ఎందుకు ఎగ్గొడతాడు, మన్ కీ బాత్ అంటాడు, నోరు ఎందుకు ఇప్పాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. రాజీవ్ గాంధీ 60 కోట్లే, ఇది 33,000 కోట్లు. యవనబ్బసమ్మని అనేది నీ ఫ్రెండ్కు, నీ గుజరాతీ ఫ్రెండ్కు లాభం చేయాలని ఈ దేశం తాకట్టు పెట్టి, అది కూడా విమానాలు కొనుగోలులో ఈనాడు 560 నుంచి 1,600 కోట్లు అంటే ఎక్కడికి వెళ్ళేస్తారండి? అంత ధర ఎందుకు పెంచిండ్రు? ఏ కారణం వల్ల పెంచిండ్రు? ఇవన్నీ కూడా ప్రజలలో అనుమానాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఈ రాఫెల్ ఇష్యూల వల్లనే తప్పనిసరిగా నరేంద్ర మోడీ ఓటమి అవుతుంది. ప్రజలు మళ్ళీ ఇప్పుడు 2,000 నోట్లు తీస్తారట, మళ్ళీ 1,000 నోట్లు వస్తాయట. ఇది అంతా దుబారా పని అంది. నేను ఎవరు చేయమన్నాడు? అన్నాడు 1,000 ఉంటే 2 చేసి, మళ్ళీ 2,000 తీసి 1,000 చేసి, అంటే ఇది ఏది పిచ్చి తుగ్ల ప్రభుత్వం లాగా కనిపిస్తుంది. ఆయనకి ఏది ఆలోచన చేస్తాడు? ఇండియాలో తక్కువ ఉంటాడు. నేను అనుకున్న భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కూడా ఇన్ని దేశాలు తిరిగినోడు లేడు. ఎందుకంటే ఇటు ఉంటే వాడు అడుగుతాడు, ప్రెస్ వాళ్ళు అడుగుతారు, ఇది అడుగుతారు, ఆడ పోతే మంచి హాయిగా కూర్చోవచ్చు, ఫ్లైట్లో వండుకోవచ్చు. అట్లనే ఒకసారి పార్లమెంట్ కూడా వచ్చిండు అన్నాడు. వచ్చి ఇటు చూస్తుండు, ముందు సీట్లో కూర్చొని ఇటు ఇటు చూస్తుంటే నేను ఎవరమ్మా నరేంద్ర మోడీ ఇటు ఇటు చూస్తుండని నేను వాళ్ళ ఫ్రెండ్ని అడిగిన, ఏది ఒక పార్లమెంట్ మెంబర్, అదే మీ బాస్ కూర్చోగానే ఇటు అటు చూస్తాడంటే అని అన్నాడు. అనా ఏం లేదు పాపం, ఆయన ఫ్లైట్లో తిరిగి తిరిగి ఏది సీట్ మీద కూర్చోగానే సీట్ బెల్ట్ పెట్టుకునే అలవాటు అయింది, పార్లమెంట్లో కూడా వచ్చి ఇటు అటు చూస్తాడు అని అన్నాడు. అంటే ఎంత ఎన్నిసార్లు తిరిగిండో మీరు అర్థం చేసుకోండి. సార్, 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతవరకు ఉంటుందని యాజ్ అ సీనియర్ లీడర్గా మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ప్రభావం కంటే కాపులు 28% ఉన్నారండి. ఇక ఆ ఓల్డ్ బ్యాంక్ తోటి ఏమవుతుంది అనేది నేను చెప్పలేను. దానికి దీటుగా చంద్రబాబు కూడా రాజకీయంగా ఎదిగినోడు. హలో, రాజకీయంగా బాగా ఆయనకు వ్యక్తిగతంగా బాగా ఆలోచన ఉన్నది. చంద్రబాబును అంత ఈజీగా, ఇతనేమో మైండ్ తోటి పనిచేయడు, ఎమోషనల్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఈయన కూడా ఎంత స్పీడ్గా పనిచేస్తాడు, వచ్చిన జనాన్ని ఎట్లా నచ్చ చెప్తాడు, ఇచ్చిన ఆలోచనను ఆయన మేనిఫెస్టో చేయగలుగుతాడా లేదా అని ప్రజలలో ఇంప్రెషన్ చేయగలిగితే ఆడ ముగ్గురు కలిసిపోతారు. ఏది పవన్ కళ్యాణ్, జగన్ అండ్ చంద్రబాబు ముగ్గురు నడుము ఉంటుంది. ఇక కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్. కాపులు 28% ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక అవగాహన ఏమున్నది, ఎన్ని రోజులు రెడ్లు, ఎన్ని రోజులు కమ్మోలు వస్తారో, మా సామాజిక వర్గం ఉండే మేము ఎందుకు కావద్దు అనేది వాళ్ళకు ఒక బాగా ఆలోచన ఉన్నది. కానీ స్పీడు అని ఊగుతారు. ఆ తర్వాత మళ్ళా ఏడేసిన గొంగడు ఆడినాయి. మరి ఈ పవన్ కళ్యాణ్ ఎంతవరకు వాళ్ళను, మిగతా జనాన్ని, సామాజిక వీళ్ళే కాకుండా బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, వాళ్ళని కూడా ఏ విధంగా ఆకట్టుకుంటారు అనేది
ఫ్యూచర్లో తెలుస్తే తప్పితే ఇప్పుడు దాని మీద నేను కామెంట్ చేయడం న్యాయం కాదు. చూద్దాం, లెట్ వాట్ పీపుల్ విల్ డిసైడ్. సార్, టీఆర్ఎస్కి కేటీఆర్ ఉన్నారు, ఇక వైఎస్ఆర్సిపికి జగన్ ఉన్నారు యంగ్ లీడర్స్లో, ఇక టీడీపీకి లోకేష్ ఉన్నారు, జనసేనకి పవన్ కళ్యాణ్ ఉన్నారు, మరి కాంగ్రెస్కి తెలుగు రాష్ట్రాల్లో యంగ్ జనరేషన్లో ఎవరు లీడర్ అంటారు? చూడండి, ఇప్పుడు ఆడ లీడర్షిప్ చేసేది ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు రఘువీరారెడ్డి ఉన్నాడు. మరి హైకమాండ్ ఏం ఆలోచన చేస్తుంది అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎంత స్పీడ్గా ఎగదానే ఎదగలేదు. ఒకటే స్పెషల్ స్టేటస్ ఇష్యూ ఒకటే ముందున్నది, కానీ అది ఎన్నికల ముందు ఇంకా ఇక 6 నెలల ముందు మారుస్తారా, కొత్త వాళ్ళని పెడతారా అనేది వాళ్ళ సబ్జెక్ట్. నేను వాళ్ళ దాంట్లో ఇంటర్వ్యూ పలాను అని పేరు చెప్తే హనుమంతరావు ఇంటర్వ్యూ, ఇప్పుడే చంద్రబాబు ఎందుకు వచ్చిందంటే అరే హనుమంతరావు ఈడెందుకు ఇంటర్ఫియర్ అవుతుందని జనం అనకుండా, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది హైకమాండ్. కేసీఆర్ చెప్తూ వస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ ఇతర ఫ్రంట్ వస్తుందని, ఇది సాధ్యమేనా అంటారా? చూడండి, బీజేపీ ఉద్యోగి లాభం చేయడానికే నువ్వు వీడు ఫెడరల్ ఫండ్ అంటున్నావు రా బాబు, అంత అమాయకులు కాదు, నీకు అంత సీన్ లేదు. ఏదో మొన్న తెలంగాణ సెంటిమెంట్తో ఆడ సెంటిమెంట్ ఏడ నడుస్తుందండి, ఫెడరల్లో నడుస్తుంది ఆ సెంటిమెంట్? ఆడ ఏక్సేక్ ఉన్నది, మమతా బెనర్జీ ఉన్నది, అందరు ఏమా ఏమీలు ఉన్నారు. నీ మాటలు ఎవడు నమ్మాలే? ఇక్కడ ప్రజలంటే అమాయకులు, కథ చెప్తావు ఎల్లిని మళ్ళీ అంటూ స్టోరీలు చెప్తావు కాబట్టి ఏదో తెలంగాణ ప్రేమ మీద ఓటేసిరు. నీ ముఖం చూసి కాదు, తెలంగాణ వచ్చింది ఏదో ఈయన తెచ్చిండు. సో తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినాక కూడా కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడ్డారు అనేది అడ్వాంటేజ్ అయింది. అంతకు తప్పితే ఈయన పెద్ద ఆ సీన్ లేదు. ఏదో గెలిచిండ్రంటే మాటల గారడి. ఇప్పుడు చూడు, మొన్నదానికి బీసీలను ఉపయోగించకుండా సమగ్ర కుటుంబ సర్వే 54% అని గొర్రెలు అన్నాడు, బర్రెలు అన్నాడు, ఆవులు అన్నాడు, చేపలు అన్నాడు. ఇప్పుడు అసలు దగ్గర దెబ్బకొట్టిండు. ఏది గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికెళ్ళి అయితే రాజకీయంగా ఎదగాలి, సర్పంచ్ మండల అధ్యక్షుడు జిల్లా పరిషత్ చైర్మన్ శాసనసభ్యుడు ఎదిగే దగ్గరనే కొట్టిండు, అంటే ఫౌండేషన్నే తొక్కేసిండు. ఈ దెబ్బ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో విజయం ఎవరిది? చూడండి, మా ప్రయత్నం ఏం చేస్తాం, ప్రజల నిర్ణయం ఉంటుంది. కానీ మేము అయినంత మటుకు ఇలాంటి రిజల్ట్ రాకుండా చూసుకోవాలనేదే మా ఉద్దేశం. 4 ఏళ్ళ మోడీ పరిపాలనపై మీ కామెంట్? ఏమి లేదమ్మా, మాటల గారడి, రోజు ఒకటి చెప్పడం, ఏది అభివృద్ధి చేయకపోవడం, దానికి ఎవరు అమిత్ షా రావడం, ఒక రాయి వేసిపోతాడు, మళ్ళీ వాడు అటు వెళ్ళిపోతాడు, మళ్ళీ 3 రోజులకు వచ్చి రాయి వేస్తాడు. ఇక్కడ ఈ రోజు బీజేపీ వాళ్ళు తిడతారు, తర్వాత ఢిల్లీ మంత్రులు వచ్చేసి రైతు బంధు కార్యక్రమం బోత్ బడియాహే, ఆ తర్వాత ఏది, దాని తర్వాత ఇంకో ఇష్యూ ఏది రైతు బంధు అంటారు, లేకపోతే ఇంకో ఏది మిషన్ భగీరథ అచ్చాయే అంటారు. ఎవడు పొగుడుతుండు, ఎవడు చేస్తుండు, అది టీవీలలో చూడు, డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ ఉంటుంది చూడు, జెర్సేపు వీడు గుద్దుతారు, జెర్సేపు వాడు, అది ఇద్దరిది గుద్దుకుంటాం, ఇద్దరు ఒకటే అనేది నా ఉద్దేశం. చాలా ధన్యవాదాలండి. సో చూసారు కదా, దేశ రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ గారి మనసులో మాట. ఇక మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.